ఈ మధ్య కొంతమంది బోధకులు కొత్తగా చెప్తున్నారు అలాంటివి చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది మనసుకి రియల్ గా జరిగిన సంఘటన నేను కొన్ని చూశాను నా కన్నులారా కొన్ని నేను చూశాను పగల బాగానే ఉంటారు నైట్ నేను చెప్పిన సినిమా కనపడుతుంది ఒకసారి ఆల్ నైట్ లో చెప్పా ఇంకెవరు బయటికి పోలా సైకిల్ మీద వెళ్ళాలి అక్కడికి ఆ ఊరు వెళ్ళాలా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లో ఉంటుంది కొంచెం దూరం తొక్కినాక చెరువు కట్ట స్టార్ట్ అవుతుంది ఆ కట్ట మీద నుండి తొక్కుంటా వెళ్తే మొత్తం ఒక అరగంట కష్టపడి చక్కగా సైకిల్ దొక్కేస్తే వెళ్ళిపోతాడు అక్కడికి ఏదో ఆ వెన్నెలకు దారిలాగా కనపడుతుంది ఆ మార్గంలో వెళ్తున్నాడు ఒక్కడే పాపం ఈయన ఆశ్చర్యపోయి ఏంటమ్మా ఎవరు నువ్వు ఈజామని ఇక్కడ ఉన్నావు ఏంటి అని అడిగాడు ఆ పై ఊరికి వెళ్ళాలండి నేను కూడా ఒంటరిదాన్ని అయిపోయాను వేరే పని మీద వచ్చాను తిరిగి వెళ్ళాలంటే ధైర్యం జాల ఇక్కడ చెరువు కట్టు ఉంటుంది మనుషులు ఎవరు ఉండరు భయంగా ఉంది ఎవరన్నా తోడుంటే వెళదామని ఎదురు చూస్తా ఉన్న ఎట్లనో మీరు వచ్చారు సంతోషం నన్ను సైకిల్ ఎక్కించుకొని అక్కడ దాకా నన్ను దించండి అందట ఎక్కించుకుంటానమ్మ వెనక కూర్చో అని వెనకెక్కించుకొని తొక్కటం మొదలు పెట్టాడు ఆమె ఇక అడగటం మొదలు పెడుతుంది ఒక దయ్యం అట ఒక పాస్టగారు ఎవరో వెళ్ళిపోతుంటేనట బండి మీద లిఫ్ట్ అడిగి ఎక్కి వెళ్ళిందట ఈ ఏందండి అసలు అసలు కథ కథలు కట్టుకథలు కల్పన కథలు ఆహా దేవుని సేవకులా మీరు ఆ అవునమ్మా దేవుని సేవ చేస్తున్నాను నేను మంచిది మీరు బైబుల్ బాగా చదువుతారా అందట చెమట్లు కక్కుతున్నాడు అప్పటికి తొకటం మొదలుపెట్టి ముప్పావు గంట అయిపోయింది వెళ్ళాల్సిన ఊరు రాలా పాస్ట్ గారు ఎక్కడికి వెళ్తున్నాడట దయ్యం బండి ఎక్కిందట లిఫ్ట్ అడిగిందట లిఫ్ట్ అడుగుద్దే ఎక్కించుకున్నాడట తొక్కుతున్నాడట ఊరు ఇంకా రాట్లేదట తొక్కుతానే ఉన్నాడట ఊరు రావట్లేదు ఏంటి కట్టు కథలన్నీ ఏం లేదండి బైబుల్లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చెప్తారా అని అది ఇక బైబుల్ ఆది కాండంలో నుంచి ప్రశ్నలు అడుగుతూ మొదలు పెట్టింది అమ్మ నువ్వు బాగా బైబుల్ చదివినట్టున్నావంటే ఆ నాదేం చదువులేండి ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో అడుగుతున్నాను అంట అంటాను దయ్యాలు లిఫ్ట్ అడుగుతాయా అసలు దయ్యాలకి శరీరాలు ఉంటాయా మీరు బైబుల్ గ్రంథం మొత్తం చేతమండి ఎక్కడైనా దయ్యానికి శరీరం ఉన్నట్టు మనం చూసామండి మనకి ఏమి ఇష్టం అంటే కల్పనా కథలు చూసారు ఈ కల్పనా కథలు జనాలు ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ కల్పనా కథలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్న వాళ్ళు చాలా మంది సమాజంలో కనబడుతున్నారు మనుషులు కల్పనా కథల వైపు తిరుగునకు కాలము